హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ, పిల్లలకి ఎంతో ఇష్టంగా నచ్చే, అలాగే లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది వంకాయ ఫ్రైడ్ రైస్ అనమాట. ఎలా చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ని. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అనేవి మేము అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, చూసేయచ్చు. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, చేసి చూపిస్తాము. ఈరోజు అయితే వంకాయ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి ఏ వంకాయలతోనైనా చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా ఇవి చేస్తున్నాను అనమాట, నల్ల వంకాయలతోటి. పావు కిలో తీసుకున్నాను ఇవి. చూసుకొని నీట్గా ఈ వాటర్లో వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్ కట్ చేసుకొని వెంటనే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వంకాయలు కడిగేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా అయితే మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే వంకాయలు కూడా కొంచెం పొడవుగానే ఉండేలాగా కట్ చేసుకోవాలి. మీకు తెల్ల వంకాయలు కానీ ఇలాంటివి నల్లవి కానీ లేదంటే గుత్త వంకాయలు కానీ తెల్లవి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దేంతోనైనా సేమ్ టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనకి కొంచెం ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ముందుగా ఒక చిన్న బిర్యానీ ఆకు, అలాగే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క రెండు వేసుకోండి. నేను ఒక కప్పు రైస్కి చెప్తున్నాను అనమాట. ఈ క్వాంటిటీకి ఈ మసాలా సరిపోతుంది. మీడియం సైజ్ ఒక కప్పు రైస్కి అయితే 2 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క అయితే సరిపోతుంది. 2 కానీ 3 కానీ, కొంచెం స్పైసీ కారం తగ్గించుకోవాలి అనుకుంటే కొంచెం లవంగాలు ఎక్కువగా వేసుకోండి. లవంగాలు ఎక్కువగా వేస్తే కొంచెం స్పైసీనెస్ ఇంక ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. దీంట్లో లైట్గా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలాలు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా కొంచెం మనకి లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగానో లేదంటే మరీ పచ్చిగానో ఉండేలా కాకుండా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి చిన్నగా చేయొద్దు, కొంచెం పొడవుగా ఉంటేనే మనకి రైస్ తినేటప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట టేస్ట్ అనేది. వంకాయ ముక్కలు వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ కొంచెం వంకాయ మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి అడుగున ఆనియన్స్ అనేవి మాడిపోతూ ఉంటాయి కాబట్టి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. చూసారు కదా, వంకాయ ముక్కలు అనేవి కొంచెం మనకి కలర్ చేంజ్ అయిపోయి కొంచెం సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించిన వేడన్నం అయినా పర్లేదు, లేదంటే ఆల్రెడీ ఉడికించున్న రైస్ అయినా పర్లేదు. పెద్ద కప్పుతోటి హాఫ్ తీసుకున్నాను నేను, అంటే మీడియం సైజ్ కప్పుతోటి 1 కప్ ఉంటుంది ఇది. వంకాయలు, ఉప్పు, అవి కారం అన్న మసాలాలు వేయకూడదు ముందే. రైస్ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని రైస్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము, అలాగే కొద్దిగా పసుపు. ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ కారం. ఎందుకంటే మసాలాలు వేసాం కాబట్టి మరి ఎక్కువగా వేసేస్తే ఎక్కువ స్పైసీనెస్ అయిపోయింది. తక్కువ రైస్ కాబట్టి కొద్ది కొద్దిగా వేసాను. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. దీంట్లోనే పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు. పుట్నారపప్పు పొడి కానీ పల్లీల పొడి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా
ఇది మనకు చల్లారినా కూడా టేస్ట్ అలాగే ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు జర్నీ చేసేటప్పుడు కానీ లేదంటే పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా తినేయచ్చు. సిమ్లో ఉంచేసి మన రైస్ ఎప్పుడైతే వేస్తామో అప్పటి నుంచి సిమ్లోనే ఉంచేయాలి. దీంట్లో కొంచెం వేయించిన ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకుందాం చిటికెడు. రైస్ వేసిన తర్వాత స్టవ్ అస్సలు మనం హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే మాడిపోతుంది అన్నం ఎక్కువగా హీట్ అయితే మళ్ళీ తినకూడదు, హెల్త్కి మంచిది కాదు. కాబట్టి సిమ్లోనే ఉంచేసి కొంచెం వేడైతే సరిపోతుంది. ఇలా మసాలాలను వేసేసి ఫాస్ట్గా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ధనియాల పొడి జీలకర్ర పొడి వేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకోవచ్చు. అన్నం కొంచెం లైట్గా హీట్ ఉంటుంది కాబట్టి మనకి ఆకు కూడా తొందరగానే మగ్గిపోతుంది. పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్లో తీసేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే లెమన్ కూడా వేసుకోవచ్చు, నిమ్మకాయ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా అది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే డైరెక్ట్ కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ వేయడం స్కిప్ చేసేయండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. లైట్గా ఉంది ఇప్పుడు వేడి. ఇప్పుడు మా వాళ్ళు టేస్ట్ చూస్తారనమాట, మా దీవెన నిమ్మకాయ పిండేసింది ఫుల్గా. ఇంకా మీకు కావాలనుకుంటే పోపులో జీడిపప్పు బాదాము వేసేసుకోవచ్చు. పుట్నాల పప్పు పొడి పల్లీల పొడి వేసినా కూడా చాలా బాగుంటుంది, మీకు నచ్చితే అవి కూడా ట్రై చేయండి. మనకి ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఫుల్గా చూసేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా దీవెన్ బాబు కూడా టేస్ట్ చూస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.